సీట్ల సర్దుబాటుపై టీడీపీ జనసేన మధ్య కసరత్తు కొనసాగుతుంది నిన్న రెండుసార్లు సమావేశమైన చంద్రబాబు పవన్ సీట్ల సర్దుబాటుపై చర్చించారు ఇదే సమయంలో పవన్ కళ్యాణ్ చేసిన ఓ కామెంట్ హాట్ టాపిక్ గా మారింది సీట్ల సర్దుబాటుపై ఫోకస్ పెట్టింది టీడీపీ జనసేన ఇప్పటికే పలుసార్లు సమావేశమై చర్చించిన చంద్రబాబు పవన్ కళ్యాణ్ నిన్న రెండు సార్లు భేటీ అయి మరోసారి సీట్ షేరింగ్ పై డిస్కస్ చేశారు జనసేనకు ఇరవై ఐదు స్థానాలు ఇస్తామని టీడీపీ చెబుతున్నట్లు టాక్ ముఖ్యంగా ఉభయ గోదావరి విశాఖ జిల్లాల్లో పవన్ ఎక్కువ సీట్లు ఆశిస్తున్నారని తెలుస్తోంది ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో సీటు కావాలని జనసేన కోరుతున్నట్లు సమాచారం దాదాపు ఈ సర్దుబాట్లు కొలిక్కు వచ్చినట్లు తెలుస్తోంది రెండు మూడు రోజుల్లో టీడీపీ జనసేన కూటమి సీట్లపై క్లారిటీ రానుంది ఎవరు ఎన్ని సీట్లలో పోటీ చేయాలి ఏ సీటులో ఎవరు పోటీ చేయాలి ఎవరిని బరిలో దింపాలి అనే విషయంపై చంద్రబాబు పవన్ మధ్య చర్చ జరిగినట్లు సమాచారం చంద్రబాబుతో సమావేశానికి ముందు పొత్తులు సీట్ల సర్దుబాటుపై పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు టీడీపీతో పొత్తు సీట్ల సర్దుబాటుతో కొన్ని ఇబ్బందులుంటాయన్నారు ఎన్ని సీట్లని కాదు తొంభై ఎనిమిది శాతం స్ట్రైక్ రేట్ ఉండాలంటూ కామెంట్ చేశారు పవన్ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో తెలుగుదేశం ప్రభుత్వాన్ని స్థాపిస్తున్నాం కష్టం పోరాటం చేయాలి తేలికేం కాదు జగన్ ఎన్ని మోసాలు చేసినా ఎన్ని మాయలు చేసినా వాటన్నిటిని అధిగమించి మనం ప్రభుత్వాన్ని స్థాపించాలి ఈ ఎలయన్స్లో కొంచెం కష్టంగా ఉంటుంది సిపిఐ సిపిఎం బిఎస్పి లాంటి పార్టీలతోటే సీట్లు సర్దుబాటు జరిగినప్పుడు చాలా కష్టంగా ఉంటుంది వాళ్ళతో కూడా అలాంటిది వెంటనే ఇంకా సీట్లు నిర్ణయించలేదు ఏదంటే ఏ బలమైన పాదముద్ర వేస్తుంది అసెంబ్లీలో ఈ నెల ఎనిమిదిలా మరోసారి చంద్రబాబు పవన్ కళ్యాణ్ భేటీ కానున్నారు అనంతరం సీట్ల సర్దుబాటు ఉమ్మడి మేనిఫెస్టో బహిరంగ సభలపై స్పష్టత రానుంది ఇక పొత్తుల కారణంగా టికెట్ దక్కని ఇరు పార్టీల ఆశావహులకు రెండు పార్టీల పెద్దలు నచ్చజెప్పే అవకాశం ఉంది